ఏం చేస్తున్నావు? అది తింటున్నావా? అలా తింటారా దాన్ని? ఆహాహా, ఇలా చూడు ఒకసారి, చూడన్నా. ఏ హాయ్, మా ధన్యాకి ఉదయాన్నే లేచింది. చెన్నక్కలు ఉన్నాయి కదా, అవి కావాలట. నేను ఒలిచి పెడితే ఇలా వేసింది. నాకు వద్దు పప్పులు పప్పులుగా ఇలాగా ఇలాగ తిన్నా. అలా చేసావు కదా నువ్వు ఇందాక. అది ఆమెను తిట్టానని ఇలాగ తను ఒలుచుకొని తింటే తనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అవును కదా ధన్య? మ్యాంగో ఇస్తే ఇలా తింటుంది, ఏం చేయాలి దాన్ని? అదే నేనే అలా తింటుందని ఫీల్ చేసి ఇచ్చానా? ఇంకా అసలు అది ముట్టను కూడా ముట్టట్లేదు. అర్థం చేసుకోవాలి పిల్లల సైకాలజీని. పిల్లల సైకాలజీ చదవాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ప్రతి ఒక్క మదర్కి ఇలానే ఉంటుందేమో తెలియదు. అసలు మనం ఏ పని చేయమంటామో అది మాత్రం చేయరు, ఆ పని చేస్తారు, ఇంకో వేలో చేస్తారనమాట. ఎలా అంటే మనకి పని పడేలాగా చేస్తారు. అదిగో చూసారా, అలాగ తింటే కొంచెం పప్పన్న లోపలికి వెళ్తుందని ఇంకేం చేయను, ఇచ్చేసాను అంతే కదా ధన్య. ఓకే బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పమ్మా. ఇంక ఇప్పుడు తినిన తర్వాత ధన్య పాలు తాగాలన్నమాట. ఏం ధన్య, పాలు తాగుతావా? దానికి ఇంకొక తిప్పలు నాకు పాలు తాగాలంటే. అమ్మా ఎందుకమ్మా అది? అవన్నీ ఏరుకొని ఇంట్లో అక్కడక్కడ పడేనన్నా పడేస్తుంది, ఏదన్నా చేస్తుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ట్వీట్ అయితే ఇదన్నమాట. బాయ్ 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 చెప్ ధన్య. బాయ్ మమ్మీ. అమ్మా ఓకే, కొన్ని కొన్ని అయితే చేస్తుంది స్వీట్గా, కొన్ని కొన్ని చేస్తుంది ఇలాగా. ఎనీవే బాయ్ బాయ్. అండ్ మీలో ఎవరన్నా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అదిగో చెప్పానా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెళ్ళి ఇంకా క్లీన్ చేసుకుంటాను.